She is model, ATC company MD na. I got password. ఏరా ఎప్పుడు స్ట్రాంగ్ అయినా లైట్స్ వాడవా? నువ్వేమైనా మహేష్ బాబు వారా? తక్కువ డైలాగులు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి మనం దొంగనా కొడుకులంరా, హీరోలం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. దేవయాని పట్నాయక్ 2015లో ఏటీసీ కంపెనీలో జాయిన్ అయింది. 2013లోనే బీపీఎల్ కంపెనీ ఓనర్ మహేష్ చటర్జీతో పరిచయం ఏర్పడింది. మహేష్ చటర్జీకి అరవింద్ కౌర్కి బిజినెస్లో మొదటి నుంచే వార్ నడుస్తోంది. అరవింద్ కౌర్కి ఉన్న వీక్నెస్ని అడ్డం పెట్టుకుని దేవయానిని తన దగ్గరికి పంపించాడు మహేష్ చటర్జీ. టాప్ బిజినెస్ మెన్లతో ఉన్న పరిచయాలు తన మోడల్ కెరీర్కి యూజ్ అవుతుందనేసి ఈ డీల్కి ఒప్పుకుంది దేవయాని. అరవింద్ కౌర్ టీంలో మెయిన్ స్టాఫ్ 18 మెంబర్స్. అతని లావాదేవీలన్నీ చూసుకునేది ఆ 18 మెంబర్సే. ఆ 18 మెంబర్స్కి హెడ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంది. దేవయాన్ని పూర్తిగా నమ్మిన అరవింద్ కౌర్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ 18 మెంబర్స్ని తన బినామీలుగా చేసుకుని ఆ అకౌంట్ని దేవయాని చేత రన్ చేయిస్తున్నాడు. తన టీంకి లవ్ సింబల్తో ఒక లాకర్కిని ఆ 18 మందికి ఇచ్చింది. నిన్న నైట్ అరవింద్ కౌర్ దేవయాన్ని కలిసి ఓ పబ్కి వెళ్లారు. నైట్ మీ వాళ్ళు సూట్ కేసుతో పాటు ఓ వైన్ బాటిల్ తెచ్చారు. ఆ బ్రాండ్ మన స్టేట్లో 4 చోట్ల మాత్రమే దొరుకుతుంది. యాక్సిడెంట్ అయిన ప్లేస్కి పబ్కి డిస్టెన్స్ జస్ట్ 1.5 కిలోమీటర్. ఇందాక వచ్చిన లవ్ సింబల్ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్లోకి 4 డేస్ బ్యాక్ వచ్చిన జైన్ కార్ కంపెనీ లోగో అది. ఆ కార్ ఖరీదు 6 కోట్లు. బిజినెస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక చిప్లో స్టోర్ చేసింది. ఆ చిప్ ఉన్నది గోల్డ్ కవర్లో. ఆ కవర్ బీపీఎల్ కంపెనీ ఓనర్ మహేష్ చటర్జీది. తనకే మొదటి ప్రయారిటీ ఇస్తుందని ప్రేమగా తెచ్చిన కార్ నంబర్నే పాస్వర్డ్గా పెట్టాడు. కార్ నంబరే పాస్వర్డ్ అయి ఉంటుంది. అరవింద్ కౌర్ చనిపోయాడు కాబట్టి దేవయాని అక్కడికి ఖచ్చితంగా వస్తుంది. నైట్లో ఇంత ఇన్ఫర్మేషన్ పట్టావంటే డబ్బు నాకంటే నీకే ఎక్కువ అవసరం అనుకుంటా. ఏం చేసుకుంటావు? నాకు డబ్బంటే చాలా పిచ్చి. అది అందరికీ ఉండేదిలే గాని ఆ డబ్బుతో నీకు తీరే పిచ్చేంటా అని. అవసరం పార్టీలో టికెట్ లాగా. నాది అవసరమే కానీ నా అవసరానికి నీకు తేడా ఉంది కదా. ముందు డబ్బు లెక్క పెట్టుకుందాం, తర్వాత అవసరాల గురించి మాట్లాడుకుందాం. డబ్బు మన పక్కలో ఉండి కూడా మన అవసరాలు తీరకపోతే, అదే అలాంటి పరిస్థితి వస్తే ఒక ఎమ్మెల్యే ఒక ఎస్ఐ ఇలా అవసరం వస్తుంది. డబ్బు నేను రెండు దొరకం. తెలివైన మాటలకి తొందర ఎక్కువ. మీరు బాగా లేట్ చేశారు కాబట్టి కుర్చీ కోసం తొందరపడుతున్నారు. కర్ణా, హోమ్ మినిస్టర్ పదవి 100 కోట్ల పైనే ఉండదు. మరి దాన్ని కాపాడుకోవాలంటే చుట్టూ ఎంతమంది మనుషులు, ఎంత నెట్వర్క్, అదంతా వేరే. దేవయాని పట్నాయక్ని అరవింద్ కౌర్ దగ్గర అరేంజ్ చేశారు మీలాంటోళ్ళు. అలాగా దేవయాని పట్నాయక్ పేరు మాత్రం భలే ఉంది పిలవడానికి. అమ్మాయి మాత్రం పిలిస్తే రాదు, మనమే వెళ్ళాలి పాస్వర్డ్ కోసం. రైట్రా, దేవయానికి సంబంధించిన మనుషులు ఏటీసీ కంపెనీకి వచ్చి నాకు చెప్పు. చల్నికల్ రైట్రా, జూబ్లీ రోడ్ నెంబర్ 36 అరవింద్ కౌర్ విల్లా. దేవయాని అక్కడికి వస్తుంది, వెళ్ళి కార్ నంబర్ చెప్పు. రైట్రా, కార్ నంబర్. రే రావా, డైలాగ్స్ లేవు కదూ. చెప్తారా? రే చెప్తా. అన్నా, కార్ నెంబర్ TS 9753AD అన్నా.
కరెక్టేనా? కరెక్టే అన్నా. అన్నా నువ్వు చెప్పినట్లు ఆ అమ్మాయి ఆఫీస్ రూట్ కాకుండా ఇంటి వైపు వెళ్తుందన్నా. నంబర్ రివర్స్ చెప్పరా అన్నా. DA 3579ST అన్నా. ఎస్ తీరా అది సంపాదించుకోవడానికి 5 సంవత్సరాల టైం పడుతుంటే అరదినంలో ఎత్తుకెళ్ళిపోతానంటే ఇది ఒప్పుకోవడం లేదా? ఐ నో మ్యాన్, యూఆర్ ద బెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్. ఏరా, రాజకీయమే ఇంత, సిద్ధాంతాల్ని మార్చలేంగా. నేనొచ్చాగా మార్చడానికి. ఎదుటిని తొక్కేళ్ళ నహాన్ని, దానికి పెట్టుబడైన కరెన్సీని మార్చేద్దాం. పూర్తిగా మార్చేద్దాం. ఇలాంటి ఆలోచనలు వస్తాయనే మా భయం. ఒక జాతి ఇక్కడుండాలి, మరో జాతి అక్కడుండాలి. అందరి దగ్గర డబ్బులుంటే ఎలారా? కుర్చీలు తక్కువగా లేవు, సరళ రేఖల్ని సమాంతరాల్ని పాటించలేవు. అలా చేస్తే ఎలా? యుద్ధాలే జరగవు, అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనల్లో పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడ 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి, ఇక్కడ 2 జాతులు యుద్ధం చేసుకుంటున్నాయి. అదే లేకపోతే పాలకులుండరు, ప్రభుత్వాలుండవు, సరిహద్దులుండవు, దేశాలుండవు. చివరికి మా మనుగడే ఉండదు కదరా.